పేతురు రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయము 14 నుండి 16 వాక్యాన్ని చదువుకుందాం. నేను పరిశుద్ధుడనై ఉన్నాను గనుక మీరును పరిశుద్ధులయుండుడని రాయబడి ఉన్నది. కాగా మీరు విధేయులగు పిల్లలై మీ పూర్వపు అజ్ఞాన దశలో మీకుండిన ఆశలను అనుసరించి ప్రవర్తింపక మిమ్మును పిలిచినవాడు పరిశుద్ధుడయున్న ప్రకారము మీరును సమస్త ప్రవర్తనయందు పరిశుద్ధులై ఉండుడి. హల్లెలూయా చెప్పగలరా? అమ్మా, దేవుడు మన నుండి ఆశించేది అదే. మనం చాలాసార్లు ఈ విషయంలో పోరాడుతున్నాం, కానీ కొన్ని విషయాల్లో ఓడిపోతున్నామేమో అనిపిస్తుంది. ఇక్కడ పరిశుద్ధత అనగానే కేవలం శరీర సంబంధమైన దాన్ని, ఇంకా అది ఆ పదాలు, కొన్ని పదాలు వాడకూడదు, వాడాలి తప్పదు. కేవలం లైంగిక సంబంధమైనటువంటి ఒక్క విషయమే పరిశుద్ధత అనుకునేటువంటి వారు చాలామంది ఉన్నారు. ఇక్కడ ఏమన్నాడంటే సమస్త ప్రవర్తనయందు ఏమంటాడు, మీరు మీరు విధేయులగు పిల్లలై పూర్వపు అజ్ఞాన దశలో మీకుండిన ఆశలు అనుసరించి ప్రవర్తింపక మిమ్మును పిలిచినవాడు పరిశుద్ధుడయున్న ప్రకారము మీరును సమస్త ప్రవర్తనయందు పరిశుద్ధులై ఉండండి. మనము పూర్వము మనకి పిచ్చి ఆలోచనలు అజ్ఞాన దశలో తెలిసి తెలియని భక్తిలో ఉన్నప్పుడు, తెలిసి తెలియని వయసులో ఉన్నప్పుడు, చెప్పేవారు లేనప్పుడు, అర్థమవుతుందా, మంచికి చెడ్డకి తేడా తెలియనప్పుడు మనం మన శరీరాన్ని లేదా పూర్వపు అజ్ఞాన దశలో ఉన్నప్పుడు మనము ఆ వ్యర్థమైన ప్రవర్తన ప్రవర్తించాం. కొంతమంది ప్రవర్తించలేదు అనుకో, మంచివారు వారు, మాకంటే మంచివారు. ఇప్పుడు మీరు క్రీస్తులోనికి వచ్చిన తర్వాత మీరు ఏం చేయాలని బైబిల్ చెబుతుందంటే సమస్త ప్రవర్తన యందు పరిశుద్ధులై ఉండండి. మీ మాటలో కానీ, ప్రవర్తనలో కానీ, మీ ఆలోచనలో కానీ పోరాడండి. ఇప్పుడు మీ కుటుంబాన్ని పోషించుకోవడానికి ఎంత పోరాడుతున్నావు? నీ కుటుంబాన్ని సంరక్షించుకోవడానికి నీకు ఇష్టం లేకపోయినా తెల్లారగట్ల లేస్తున్నావు, నీకు నిద్ర వస్తూ ఉంటుంది, లేచి తెల్లారగట్ల లేచి సిద్ధపడి వెళ్తున్నావు. సరే, అతను ఒక్కడే సిద్ధ అంత కష్టపడుతున్నాడా? భార్య కూడా తెల్లారగట్ల లేచి తన కొరకు భోజనం వండి తన కొంట్లో బాగున్నా బాగలేకపోయినా క్యారేజ్ గట్టి పంపించాలా? ఏమి సహకారం అతనికి అందాలా? ఎందుకు ఈ పోరాటం? ఎందుకు ఈ యొక్క పోరాటం? ఉదయాన్నే లేచి పరుగులు తీయడం ఎందుకంటే ఈ శరీరాన్ని పోషించుకోవడానికి మనం కొంత పోరాటం కలిగి ఉన్నాం. కానీ ఎంత పోరాడినా దీన్ని మనం చిరకాలం ఉంచుకోలేం. ఒక పాత బట్ట మనం వాడే కొలది దాని అంతటికి అదే పోడైపోయింది, చీకిపోయింది. ఒక పాత బట్టను మనం వాడుతున్న కొలది మనకు తెలియకుండానే పాడైపోయింది అది. అలాగనే ఈ శరీరం కూడా మనం పొద్దుపోయింది, పొద్దుగూకింది, పొద్దుపొడిచింది, నిద్రపోయాం, లేచాం. ఒక దినము గడిచే కొలది ఈ శరీరంలో మార్పు చెందుతూనే ఉంది. ఈ శరీరంలో ఉన్న జీవకణాలు చచ్చిపోతూనే ఉన్నాయి. మన ముఖంలో తేడా వస్తుంది, మన నడకలో తేడా వస్తుంది, మన ప్రతి అవయవములో కూడా తేడా వస్తుంది. ఎందుకంటే అది అలా క్రమం అలా జరగాల్సిందే. ఎందుకంటే నువ్వు మన్నువు గనుక తిరిగి మట్టయిపోదు అంటాడు. దాని కొరకు ఇది సిద్ధపడాల్సిందే. వాళ్ళు కోటీశ్వరులైనా గొప్పవారైనా ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా, ఎంతమంది డాక్టర్లు ఉన్నా వారి ముఖంలో కొట్టొచ్చినట్టు వారి వయసు కనిపిస్తూనే ఉంది. అవునా కాదా? ఒకసారి మీరు ఆలోచించండి.
అయితే దీని కొరకు మీరు ఎంతగా పోరాడుతున్నారో, ఈ శరీరం కొరకు దీన్ని పోషించుకోవాలని, దీన్ని ఆరోగ్యంగా ఉంచుకోవాలని, దీనికే అనారోగ్యం రాకుండా చూసుకోవాలని ఎన్ని పోరాటాలు పోరాడుతున్నాం. కానీ ఇది స్థిరం కాదనే సంగతి మనకు తెలుసు. కానీ ఇక్కడ బ్రతికినంతకాలం దీని కొరకు, పోషణ కొరకు పోరాడాల్సిందే, దీని ఆరోగ్యం కొరకు పోరాడాల్సిందే. దానితో పాటు మీరు నిత్య జీవానికి వెళ్ళడానికి మీరు ప్రియులైన పిల్లలు గనుక, దేవునికి ముద్దు బిడ్డలు గనుక, దేవుడు మిమ్మల్ని కోరుకొని పిలిచాడు గనుక, పరిశుద్ధత విషయంలో కూడా మీరు పోరాడవలసి వస్తుంది. మీరు పరిశుద్ధంగా బ్రతకడానికి, మీ ప్రవర్తన అంతటిలో దేవునికి ఇష్టలుగా బ్రతకడానికి మీరు పోరాడవలసి వస్తుంది. ఎందుకంటే మీరు త్రోవ నిల్చున్నప్పుడు, మీ వీధిలో మీరు కాపురం ఉంటున్నప్పుడు, మీరు పనిచేసే స్థలంలో కానీ ప్రతి చోట, నీవు ఎంతగా దేవుని కొరకు పరిశుద్ధత కలిగి బ్రతుకుతావో, నీ నామం, దేవుని నామం అంతగా గొప్ప చేయబడింది నీ ద్వారా. నువ్వు చర్చికి వెళ్తున్నావనే సంగతి అందరికి తెలిసిపోయింది, అర్థమవుతుందా? చర్చికి వెళ్తున్నావు, నీ కుటుంబం ప్రభువుని నమ్ముకుంది, ఆ ప్రభువు పరిశుద్ధుడని, ఆ ప్రభువు నీతిమంతుడని అందరికీ తెలిసింది. కనుక నీ మీద ఒక దృష్టి ఉంటుంది లోకానికి. మిగతా ఏ దేవుడి దగ్గరికి వెళ్ళేటువంటి వారి మీద ఏ దృష్టి ఉండదు, ఎందుకంటే వాళ్ళ దేవుడు పరిశుద్ధతలో లేడు, పరిశుద్ధత కలిగి బ్రతకమని చెప్పలేదు. పరిశుద్ధతలో లేడు, పరిశుద్ధత కలిగి బ్రతకమని చెప్పలేదు. నీ దేవుడు పరిశుద్ధుడు, పరిశుద్ధత కలిగి ఉన్నాడు ఆయన. అదే విషయాన్ని నీతో చెబుతున్నాడు, నాతో చెబుతున్నాడు, మీరు పరిశుద్ధులై ఉండండి. ఇప్పుడు మన డౌట్ ఏమిటంటే, అయ్య బాబోయ్, అసలు నేను పరిశుద్ధతలో ఎదగలనా? ఎదగాలంటే నేను ఏం చెయ్యాలి? ఇప్పుడు ఒక మానవుడికి ఇది సాధ్యమేనా? ఒక మనుషుడికి ఇది సాధ్యమేనా? ఇది అర్థమైనటువంటి వారు చాలామంది హిమాలయ పర్వతాల్లోకి వెళ్ళి తపస్సులు చేసుకుంటున్నారు. నాకు భార్య వద్దు బాబు, పిల్లలొద్దు, ఈ లోకంతో నాకు బంధాలొద్దు, ఎందుకంటే నేను చనిపోతే మోక్షానికి వెళ్ళలేను, ఈ లోకం మోసగతమైనటువంటిది, ఇది చాలా ఆకర్షించే లోకం, ఇది రంగులు ప్రపంచం, ఇది ఈ నీచమైనటువంటి, అదే ఈ లోకంలో నేను పరిశుద్ధత కలిగి బ్రతకడం నా వల్ల కాదు అని కొంతమంది అందరిని విడిచిపెట్టి కొంతమంది ఒంటరిగా భక్తి చేయడానికి వెళ్ళిపోయినటువంటి వారు లేకపోలేదు, వాళ్ళు ఉన్నారు ఇప్పటికీ. మరి ఇప్పుడు మనం ఎలా ఇంతమందిమి, చూడండి, సర్వలోకమునికి వెళ్ళి సర్వసృష్టికి సువార్తను ప్రకటించండి, వారిని నా శిష్యులుగా చెయ్యండి అని బైబిల్ చెబుతుంది. మనందరికి సువార్త ప్రకటించబడింది, మనం ప్రభువునందు విశ్వాసం ఉంచాం. ప్రకటన గ్రంథములో యోహాను భక్తుడు ఒక దర్శనం చూశాడు. లెక్కింప సఖ్యము కాని ఒక సమూహాన్ని నేను చూస్తున్నాను, ఆయా జాతుల్లో నుండి, ఆయా మతాలలో నుండి, ఆయా వంశాలలో నుండి లెక్కింప సఖ్యము కాని ఒక సమూహమును నేను పరలోకములో చూశాను అన్నాడు. చూసారా? ఒక జాతి, ఒక వర్గం, ఒక దేశం కాదు. అంటే ఆయన ఎప్పుడో ఒక దర్శనాన్ని చూశాడు, అదే ప్రకటన గ్రంథం రాశాడు ఆయన. లెక్కింప సఖ్యము కాని ఒక సమూహం పరలోకానికి చేరబోతుందని వాళ్ళు ఎవరంటారు? మనబోటోళ్ళే, మనబోటోళ్ళే. ఆయా జాతుల నుండి, ఆయా వర్గాలలో నుండి, ఆయా మతాలలో నుండి, ఆయా అజ్ఞాన దశలో నుండి మనందరం ప్రభునందును విశ్వాసం ఉంచి ప్రభు కొరకు బ్రతికి ఆ రాజ్యానికి చేరబోతున్నాం. అది ఆ దర్శనం. ఇప్పుడు మరి మనమేమో, ఇప్పుడు అగ్ని ఏడంతలైనట్లు, అగ్ని ఏడంతలైనట్లు, అర్థమవుతుందా? ఇప్పుడు పాపం ఏడంతలైపోయింది. మన ముందున్న తరానికి పాపం చేయడానికి ఇంత అవకాశం లేదు, వారికి దొరకల. ఇప్పుడు మనకు దొరికింది, చేసుకున్నోడికి చేసుకున్నంత పాపం ఇప్పుడు, అర్థమవుతుందా? ఒకప్పుడు ఒక అబ్బాయిని ఒక అమ్మాయి ఇద్దరు కలుసుకొని మాట్లాడడానికి, అసలు ఆ అబ్బాయి ఎక్కడుంటాడు, ఈ అమ్మాయి ఎక్కడుంటుంది, ఎప్పుడు కలవాలి, ఒకవేళ కలిస్తే ఎవరి చూపులోనైనా పడతామేమో, అర్థమవుతుందా? పేరు అడగడానికి దగ్గరికి వెళ్తే ఎవడైనా చూస్తే, అరే మీ అమ్మాయితో పలానోడు మాట్లాడాడంటే అవుట్ అయిపోయినట్లే. ఎంత భయపడి తిరిగేవాళ్ళు,
ఏంటి పరిస్థితి, అసలు మాట్లాడుకోవడం ఎలా సాధ్యపడేది? ఈరోజు ఇది వచ్చిన తర్వాత కొన్ని గంటల్లోనే వారి అభిప్రాయాలు తెలిసిపోతున్నాయి, వారి కదలికలు తెలిసిపోతున్నాయి. పెండ్లైన వారు సైతం పాడవడానికి కారణం ఇదే కదా. అర్థమవుతుందా? తన భర్త కదలికలు చెప్పింది, తన భార్య కదలికలు చెప్పుకుంటారు. ఎంత నీచంగా ప్రవర్తిస్తుందంటే ప్రపంచం అంత నీచంగా ప్రవర్తిస్తుంది. ఈ లోకంలో, ఈ తరంలో భక్తి చేయడం పోరాటంతో కూడినటువంటిది, చాలా కష్టతరమైనది. ఈ టైంలో నేను పరిశుద్ధత కలిగి ఎలా బ్రతకాలన్నా నా వల్ల కావటం లేదంటే, నేను మీకు, మీరు పరిశుద్ధులుగా బ్రతకడానికి మిమ్మల్ని పరిశుద్ధులుగా బ్రతకమన్న దేవుడు మీ అంతటిగా మీరే పరిశుద్ధులు కలిగి ఉండండి అని చెప్పలా. మీకు చిన్న విషయాన్ని మీకు ఎట్లా చెప్పాలి, హల్లెలూయా చెప్పగలరా? పోలియోని మీరు నియంత్రించండి. పోలియో వ్యాధి ఉంది కదా, దానిని మీరు నియంత్రించండి అంటుంది ప్రభుత్వం. దానికి ఏం చేస్తుంది ప్రభుత్వం? దానికి కావాల్సినటువంటి మెడిసిన్ ఇస్తుంది, టీకాలు ఇస్తుంది ఇస్తుంది కదా. దాన్ని ఏమంటారు, మనకి వేశారు వాటి పేరేంటి, వ్యాక్సిన్ ఉంది, పిల్లలకు కూడా ఉంది. క్షయవ్యాధిని మీరు నియంత్రించవచ్చు. ఇప్పుడు ఒకప్పుడు క్షయవ్యాధి వస్తే ఇక ఇది అయిపోయాడు అనుకునేవాళ్ళు, ఇప్పుడు భయపడాల్సిన అవసరం కూడా లేదు. కొన్ని వ్యాధులకి ఒకప్పుడు క్యాన్సర్ అంటే ఇక చచ్చిపోవడమే ఖాయం అనేవారు, ఇప్పుడు క్యాన్సర్ కూడా ఫస్ట్ సెకండ్ స్టేజీలో ఉంటే, ఇంచుమించుగా త్రాంటే మూడో స్టేజీలో ఉన్న క్యాన్సర్కి వైద్యం ఉంది. దీని గురించి భయపడి చచ్చిపోవాల్సిన అవసరం లేదు, ఎందుకంటే డాక్టర్లు చెబుతున్నారు ఇప్పుడు భయపడాల్సిన అవసరం లేదు అని. పక్షవాతమే వచ్చింది, ఆరు గంటల లోపల మీరు ఎక్కడికైనా న్యూరాలజిస్ట్ని కలవగలిగితే, ఆ నరాలు సంబంధించిన డాక్టర్ని కలవగలిగితే, 6 గంటల లోపల ఆ వ్యక్తిని తీసుకొని వెళ్ళగలిగితే వారు ఒక ఇంజెక్షన్ ఇస్తారు. ఆ ఇంజెక్షను ఎక్కడైతే బ్లడ్ క్లాట్ అయిందో ఆ క్లాట్ను కరిగిస్తుంది. వెంటనే కాలు చెయ్యి పడిపోయినటువంటి ఆ వ్యక్తి తిరిగి మామూలు వ్యక్తిగా, ఒక చిన్న జ్వరం వస్తే 1 వారం రోజులు 10 రోజులు రికవర్ అయినట్లు రికవర్ అయిపోతాడు. ఈ లోపల పిచ్చి పని చేసి విజయవాడ మందని, ఆ నాటు మందని, ఆ పసర మందని వేసి 2 రోజులు 3 రోజులు లేట్ చేసిన తర్వాత తీసుకొని వెళ్తే ఆ వ్యక్తి జీవితకాలం అంతా అవిటోడుగానే బ్రతుకుతాడు. మీకు అర్థం కావట్లేదు? ఒకప్పుడు ఆ నాటు మందు, ఒకప్పుడు అది ఆ పిచ్చి పని చేసింది, ఇప్పుడు డాక్టర్లు మనతో చెబుతున్నారు ఇలాగూ మీరు ఒక జబ్బు వస్తే ఇదిగో దీనికి ట్రీట్మెంట్ ఉంది, మీరు భయపడాల్సిన అవసరం లేదు అని. సరే, సేమ్ టైం ఇది జబ్బు అనేటువంటిది ప్రమాదం కాదా చెప్పరండి. మందులు ఉన్నాయని పక్షవాతం తెచ్చుకుందామా? మందులు ఉన్నాయని క్యాన్సర్ తెచ్చుకుంటావా? మందులు ఉన్నాయని వ్యాధులు తెచ్చుకుంటావా? లేదు. ఒకవేళ ప్రమాద శక్తి నీలో మందులు, అది ఆ వ్యాధి వస్తే దానికి విరుగుడుంది అని డాక్టర్స్ ఇప్పుడు అనౌన్స్ చేస్తున్నారు. ఇప్పుడు దేవుడు పరిశుద్ధత కలిగి బ్రతకమని చెప్పిన దేవుడు పరిశుద్ధత కలిగి బ్రతకడానికి మెడిసిన్ ఉందా లేదా? స్తోత్రం చెప్పాలి. మీకు అర్థమవుతుందా? ఇప్పుడు దేవుడు మీ, నేను పరిశుద్ధుడిని, దేవుడిని, మీరు మానవులైన మీరు పరిశుద్ధులై ఉండండి అంటే ఎలా కుదిరింది? మనం పుట్టిందే అమ్మ కడుపులో నుండి పాప తలంపులతోనే తల్లిదండ్రులు గర్భం ధరించారు. అదే దావీదన్నాడు, దేవా నా తల్లి నన్ను పాపములో ఉండే గర్భం ధరించింది, పాపిగానే పుట్టాను, ఆ తలంపులు నన్ను ఎక్కడ విడిచిపెడతాయి నాయన అని చెప్పాడు దావీదు. ఇప్పుడు మనం పాప శరీరంతో ఉన్నటువంటి మనల్ని, నేను పరిశుద్ధుడును కనుక మీరును పరిశుద్ధులై ఉండండి అంటే
అది ఎలా మనంతటికి మనం పరిశుద్ధులుగా పరిశుద్ధత కలిగి ఉండగలం. కానీ ఒక్క విషయం, చెప్పిన దేవుడు దానికి తగిన పరిశుద్ధత కలిగి బ్రతకడానికి ఒక వ్యాధి వస్తే ఎలాంటి మెడిసిన్ ఉందో, నువ్వు పరిశుద్ధత కలిగి బ్రతకడానికి కూడా దేవుడు ఒక మార్గాన్ని, ఒక మెడిసిన్ లాంటిది దేవుడు మనకిచ్చాడు. దీనిని సద్వినియోగం చేసుకున్నటువంటి వాడు పరిశుద్ధత కలిగి బ్రతుకుతాడు. ఎందుకు పరిశుద్ధత కలిగి బ్రతకాలి అంటే, ఎగ్జాంపుల్, ఒక అమెరికా దేశానికి వెళ్ళడానికి 34 రూల్స్లు ఉన్నాయి. ఎన్ని రూల్స్లు ఉన్నాయో, పిల్లలు వేలక వేలు లక్షల లక్షలు ఖర్చు పెట్టుకుంటే కూడా ఆ ఈసా స్లాట్ బుక్ అవుతుంది, అక్కడికి వెళ్తే ఉసూరు మంట ఏడ్చుకుంటూ వస్తున్నారు. ఈసా రావకుండా ఎంఎస్ చేయడానికి వెళ్ళడానికి వెళ్తున్న పిల్లలు, ఎందుకంటే అన్నిటికంటే చాలా పర్ఫెక్ట్గా ఆ అమెరికా దేశానికి వెళ్ళడానికి ఎన్నో రూల్స్ ఉన్నాయి. మరి ఈసా అంత అడ్డగోలు ఇవ్వటల్లా. ఆఫ్టర్ ఆల్ అమెరికా దేశానికి, ఈ లోకంలో ఒక సంపన్న దేశం, పరలోకం ముందు ఈ అమెరికా దేశం గోటికైనా పనిచేసిద్దా? అది ఒక పనికి మాలిన దేశంగా ఎంచబడింది పరలోకం ముందు. సరే, అమెరికా వెళ్ళినటువంటి వాడు చిరకాలం బ్రతుకుతాడా? అమెరికాలో త్రాగుబోతులు లేరా, వ్యభిచారులు లేరా, బెగ్గర్లు లేరా, అడుక్కు తినేటువంటి వారు లేరా, పేదవాళ్ళు లేరా, ఆకలితో అలమటించేవారు లేరా? ఎందుకుండ్రో దేశం ఉన్న తర్వాత? అదేమి సంపన్న దేశాన్ని పేరే కానీ అక్కడ ఇబ్బందులు పడేవాళ్ళు ఉన్నారు. కానీ ఒకడు కానీ పరలోక రాజ్యానికి వెళ్ళాడు అంటే అక్కడ రోగం ఏ వ్యక్తికి ఉండదు, అక్కడ ఏ వ్యక్తికి ఆకలి ఉండదు, ఆ వ్యక్తి ఏ వ్యక్తికి అక్కడ దాహం ఉండదు, ఏ వ్యక్తికి అక్కడ చీకటి ఆవరించదు, ఏ వ్యక్తికి శాపము దోషము అక్కడ లేనే లేదు, మరణము అనేటువంటిది లేదు పరలోకంలో. ఇప్పుడు ఆ దేశంలో మనం చేరడానికి ఒక నిబంధన ఏమిటంటే, మీరు పరిశుద్ధులై ఉంటే కానీ అక్కడికి మీరు చేరుకోవడానికి వీలు పడుతుంది. అదే మీకు ఏసా రావడానికి మీ అర్హత అంటాడు. ఇంతేనా, ఇంకేమన్నా ఉందా? చెప్పరేంటమ్మా? హల్లెలూయా. అయ్యి బాబోయ్, ఈ లిటికేషన్ ఏంటి? చర్చికి రమ్మంటే వస్తాను కానీ, అవసరమైతే కానుక ఇవ్వమంటే ఇస్తాను, దశంభాగాలు ఇవ్వమంటే ఇస్తాను కానీ ఈ పరిశుద్ధత అనేటువంటిది ఏంటరా నాయన? అది నా సాధ్యమేనా? అది ఎలా జరిగింది? వాక్యం అర్థం కానిటువంటి వారికి భయం పట్టుకుంటుంది. వాక్యం అర్థమైతే దేవుడు నీ కొరకు చేసిన గొప్ప మేలు నీకు అర్థమైంది. బిగ్గరగా స్తోత్రం చెప్పండి. దానినే మీరు పరిశుద్ధులుగా ఉండడానికి ఒక వ్యక్తి మూడు అద్భుతమైన మార్గాన్ని లేదా ఒక మెడిసిన్ ఇచ్చాడు దేవుడు. దాన్ని వాడుకుంటే, ఆ మెడిసిన్ వాడుకుంటే మనం ప్యూర్ పరిశుద్ధులం అవుతాం, నిత్య జీవానికి వెళ్ళిపోతాం. ఎంతమందికి అర్థమైంది? ఎంతమంది పరిశుద్ధులుగా బ్రతకాలనుకుంటున్నారు? చెప్పమంటారా?